బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. కొద్దిసేపటి క్రితం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఏపీ భవన్లో చంద్రబాబును కలిశారు. పలు అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. మరికొంతమంది నేతలు చంద్రబాబును కలవనున్నారు. అంతేకాకుండా ఏపీకి జరిగిన అన్యాయంపై తెలుగు మీడియా ముందు పార్లమెంట్ వేదికగా ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. తొలి రోజు చంద్రబాబు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో వివిధ పార్టీల నేతలను కలిసి ఏపీకి జరుగుతున్న అన్యాయంపై వివరించారు. వారు కూడా కేంద్రంపై చంద్రబాబు పోరాటానికి మద్దతు ఇస్తామన్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ సురేష్ అందిస్తారు. సురేష్, భవనంలో అరవింద్ కేజ్రీవాల్తో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ గత అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కమలం పార్టీకి వ్యతిరేకంగా ఢిల్లీ దేశవ్యాప్తంగా పోరాటం చేసినటువంటి పరిస్థితి, పంజాబ్ లో కూడా నెక్ టు నెక్ వెళ్లి ఓడిపోయినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ పార్టీ టార్గెట్ గా దేశవ్యాప్తంగా ముందుకెళ్తున్నటువంటి పార్టీతో పార్లమెంట్ లో ఈ రోజు రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో హక్కులు హరించేసినటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి విషయాల్లో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిర్లక్ష్య ధోరణి పైన ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాల టీమ్ ఇండియా పేరుతో ముందుకెళ్తూ కూడా రాష్ట్రాల అభివృద్ధి విషయంలో ఐక్య రాష్ట్రాల యొక్క ప్రజల ప్రయోజనాల విషయంలో సహకరించకపోవడం దానిపైన ప్రధానంగా ఢిల్లీలో ఏ రకంగా అయితే అరవింద్ కేజ్రీవాల్ ని ఇబ్బంది పెట్టారో, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కమలం పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి అంశం మీద ప్రధానంగా జరుగుతున్న రాష్ట్ర అన్యాయాన్ని ఏపీ విభజన చట్టం అమలు కాకపోవడం, చట్టసభలను గౌరవించకపోవడం, లా మేకర్స్ బ్రేకర్స్ గా తయారవుతున్నటువంటి చట్టసభలో బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీ ఇతర పక్షాలను కలవాలనుకున్న చంద్రబాబు నాయుడు ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో కలిశారు. జాతీయ పార్టీలు రీజనల్ పార్టీస్ని పై చేసినటువంటి చట్టం పైన ప్రధానంగా ఈ సమావేశంలో చర్చలు జరుగుతున్నారు. రాబోతున్నటువంటి లోక్సభ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ఈ సమావేశం దృష్టిలో కీలకమైనటువంటి నిర్ణయాలు ఉండేటువంటి అవకాశాలు లేకపోలేదు. అయితే ఈ రోజు సమావేశంలో మాత్రం కీలకంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు జరిగినటువంటి అన్యాయం విభజన చట్టం అమలు విషయంలో నిర్లక్ష్యం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఈ సందర్భంలో ఫ్లోర్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నటువంటి బలాన్ని కూడా వాడుకునేందుకు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాలోచన చేసినట్టుగా తెలిసిన సమాచారం. రైట్, థ్యాంక్ యూ సురేష్.